ఎప్పటి నుంచో ఒక మైండ్లో ఒక థాట్ వెళ్తూ ఉంది. ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద హీరోలు చిన్న హీరోలు ఉంటారు కదా, పెద్ద డైరెక్టర్లు చిన్న డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు చిన్న ప్రొడ్యూసర్లు, అన్నింటిలోనూ పెద్ద చిన్న ఉన్నాయిగా. పెద్ద బడ్జెట్ ఏజ్ 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 కాదు, పెద్ద బడ్జెట్ చిన్న బడ్జెట్ స్టేచర్ ఓకే 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 ఉన్నాయి కదా. పెద్ద హీరోలతో సినిమాలు చేసేవాళ్ళు కానీ లేదా ఆ పెద్ద హీరోలు కానీ వాళ్ళు స్టోరీ విషయానికి వచ్చేసరికి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటారు. అంటే మేము ఉన్నాం కదా, లేదా మా పలానా హీరోతో నేను సినిమా తీస్తున్నాను, స్టోరీ ఎలా ఉంటే ఏంటి, జనం చూస్తారు ఆటోమేటిక్ హిట్ అయిపోద్ది అనే దాంట్లో ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి స్టోరీని పట్టించుకోకుండా దాన్ని సరిగ్గా చెక్కకుండా తీసే ట్రెండ్ ఉందని నెంబర్ వన్. ఆన్ ద కాంట్రరీ మ్యూజిక్ విషయంలో కొంచెం ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతారు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్కి ఆపోజిట్ ఏంటండి, ఇన్సెక్యూరిటీ. మ్యూజిక్ విషయంలో వాళ్ళు పెద్ద హీరోని పెట్టినప్పుడు ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అయ్యి ఫాస్ట్గా ఉంటేనే మంచిది పాట అని చెప్పి స్లో సాంగ్ని అవాయిడ్ చేసి ఫాస్ట్ సాంగ్స్ పెడతారని నాకు ఒక కంప్లైంట్ ఉంది, ఒక థీరీ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ మస్ట్ టెల్ వెదర్ ఐఎమ్ రైట్ ఆర్ నాట్ రాంగ్. ఈ థీరీ కరెక్టా కాదో మీరు చెప్పండి. ఇది నాకు ఉన్న ఇది నాకు ఒక ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్ మండరత్నం గారి సినిమా ఉంది కదా గీతాంజలిలో, ఓం నమః, అది బాగా స్లో సాంగ్ అది, షార్ట్స్ కూడా పోయింది, డాన్సర్లు ఉండరు ఏముండరు. అలాంటి స్లో సాంగ్ నేను జనరల్గా పెద్ద హీరోల సినిమాలో నేను చూడను చాలా రేర్గా. నేను చెప్పే థీరీ కరెక్టా అది మీరు చెప్పండి, మీరు మీ రెస్పాన్స్ చెప్పండి నాకు. ఒకవేళ రాంగ్ అయితే ఆర్ యూ విల్లింగ్ టు హ్యావ్ హ్యాపీగా అట్లాంటి మెలోడీ స్లో సాంగ్స్ మీ సినిమాల్లో పెట్టుకోవడానికి మీరు వెల్కమింగ్గా ఉన్నారా? ఇంతవరకు మీరు చేసిన వాటిలో ఏది స్లోయెస్ట్ సాంగ్ అని ఫీల్ అవుతున్నారు మొత్తం మీ కెరీర్లో స్లోయెస్ట్ సాంగ్ ఏదని ఫీల్ అవుతున్నారు సార్? ఒకటి మీరేమో ఫస్ట్ థియరీ ఉందన్నారు కాబట్టి దాన్ని డిసగ్రీ అవ్వకుండా ఉండను, ఎందుకంటే మీరు చాలా అది కరెక్టా కాదా కాదు నా ఒపీనియన్. నేను బేసిక్గా మీ ఒపీనియన్కి ఫస్ట్ ఎలా వస్తున్నానంటే మీకు ఒక థియరీ ఉంది, అవును, లేకపోతే మీరు చెప్పరు. అవును, సో మీకు థియరీ ఉంది కాబట్టి మీరు మాకంటే చాలా ఇండస్ట్రీని చూశారు, చాలా మంది హీరోస్ని చూశారు ఇన్ నిజ జీవితంలో, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. అవును, అంటే మీరు మా ప్రీడెసెసర్స్తో ఇప్పుడు చిరంజీవి గారితో అవనివ్వండి, అటు బాలబాబుతో అవనివ్వండి, ఇప్పుడు నాన్నతో అవనివ్వండి, అలా నాగార్జున గారు, వెంకటేష్ గారు, వాళ్ళ అందరితో చేశారు మీరు. సో మీ థియరీని ఫస్ట్ నేను తప్పు పట్టను, నన్ను నన్నుగా అడితే ఆ థియరీ లేదేమో అని నా ఉద్దేశం. మనం నిరంతరం సర్జీ, వి కీప్ లెర్నింగ్, మనం వి కీప్ లెర్నింగ్. అంటే ఒక ఫ్లాప్ సినిమా ఒక పాఠం నేర్పుతుంది, హిట్ సినిమాస్ ఏమీ నేర్పదు అనుకోండి, అది వేరు, ఫ్లాప్ సినిమా ఒక పాఠం నేర్పుతుంది. సో అలా ఫ్లాప్ మనం అనుకున్న ఏదైతే ఉంటుందో, ఓ దర్శకుడు హీరో అనుకున్నది ఏదైతే ఉంటుందో అది ప్రతిసారి రైట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. సో నాకేంటంటే అది లేదేమో, అది బహుశా వృద్ధి వేయబడుతుందేమో. బట్ మీరైతే వెల్కమింగ్గా ఉన్నారుగా, 101% 101%. ఎందుకంటే నేను ఎక్కువసార్లు అంటే అది ఈరోజు మాకు అర్థమవుతుంది సార్, ఈరోజు మాకు కొంచెం ఇండస్ట్రీకి వచ్చి మాకు కొంచెం 15-20 సంవత్సరాలు అయింది కాబట్టి మేబీ వి నో ఇట్ నౌ. ఇది వరకు మీరు అన్నట్టు ఫాస్ట్ సాంగ్ ఉంటే బాగుంటుంది అనేది మేబీ వీ గాట్ క్యారీడ్ అవే ఆల్సో. చరణ్ దాంట్లో కూడా ధీర బాగా స్లో సాంగ్ కదండి. మాతో మేమే మా డిస్కషన్లో ఏమనుకుంటాం అంటే, రాజమౌళి నేను కూర్చున్నప్పుడు మామూలుగా తడిసిపోయిన పొల్ల ఉందనుకోండి సార్, అది క్యాంప్ ఫైర్లో వేస్తే అది మామూలుగా దాంతో వెలిగించాలని చూస్తే అది ఎలగదు, ఎందుకంటే అది తడిసిపోయింది. అలా కాకుండా ఆల్రెడీ ప్రజ్వలించి వెలుగుతున్న మంటలు అది వేస్తే మామూలు కట్ల కన్నా బాగా బాగా పేలుతుంది, బాంబులు పేలుతుంది. అంటే ఏంటంటే ఇక్కడ అంత క్యాంప్ ఫైర్ ఏంటంటే పెద్ద హీరో ఉన్నాడని, పెద్ద హీరో ఎప్పుడైతే ఉన్నాడో దానికి మంచి ప్లాట్ఫామ్ వచ్చింది. మామూలు చిన్న సినిమాల్లో హిట్ అయ్యేదానికన్నా ఇంకా బాగా హిట్ అవుతుంది పాట, బాగా జనాలకు రీచ్ అవుతుంది. ఏది మెలోడీ సాంగ్, ఆల్రెడీ పెద్ద హీరో ఉన్నాడు, ఇంకెందుకు ఫాస్ట్ సాంగ్ ఎందుకు? సో మంచి మంచి పాటలు, మంచి మెలోడీ సాంగ్స్ మాకు చేసే అవకాశం మీరు మాకు ఇచ్చిన వాళ్ళు అవుతారు అంతే సార్. అంతేగా, సో యూ మస్ట్ ఎంకరేజ్ స్లో సాంగ్స్. అయ్యో అది బ్రహ్మాండం బాగుంటాయి, ఎందుకంటే మీ మీద చూడడానికి ఇష్టపడతారు అది జనం. సో మంచి, ఇది ఒక ప్రామిసే కదా, కమిట్మెంట్, ప్రామిస్, ఇష్టమైన ప్రామిస్. సరే, మెలోడీ గురించి మాట్లాడాం కాబట్టి ఏదో బాహుబలి సక్సెస్ మీట్లోనే ఎక్కడ ప్రైవేట్ పార్టీలో నువ్వు నాకు ఒక విషయం చెప్పావు, నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకున్నాను అని చిన్నప్పుడు. కరెక్టేగా? అవును సార్. ఏదో కొంచెం ఏదో రాగం గొంతు బాగాలేదు సార్. ఇవాళ గొంతు బాగాలేదు అని మేము చెప్పే ఎక్స్ప్రెస్, గొంతు బాగాలేదు లేకపోతే ఇక్కడ ఆర్కెస్ట్రా లేదు, లిరిక్ మర్చిపోయాను, హార్మోనియం పెట్టలేదు,
పడతాను సార్, ఐపీఎల్ లోపల పడతాను సార్, అది ఆలోచించుకుని వచ్చి ఆయన చెప్పినట్టు నా పేర్లతో పాటు పాటలు కూడా గుర్తుండవు. ఎంతవరకు వర్ణాల వరకు వెళ్ళిందా? ఆ పేర్లు ఆ ట్యాగ్స్ కూడా గుర్తులేవండి, హ్యాష్ ట్యాగ్లు వర్ణాల ఆ బ్లూ బుక్ అయితే ఫినిష్ చేశాను. మీ షర్ట్ కలర్ లో ఉంటుంది ఆ బ్లూ బుక్. ఓహో, ఎన్ని సంవత్సరాలు నేర్చుకుంటా? 6 ఇయర్స్. ఎవరు మాస్టర్ ఎవరు? అడక్కడక్క మీరు పేరే అడిగారు ఇప్పుడు. అంటే హైదరాబాద్ అయినా చెన్నైలో ఒక ఆయన ఉండేవారండి, హైదరాబాద్ లో ఒక ఆయన, నేను మా అక్క నేర్చుకునేవాళ్ళం. నాదేదో సుమారుగా బాగానే ఉండేది. ఆవిడ ఆ మాస్టర్ మాత్రం ఒక 2 నెలల తర్వాత మా మమ్మీతో సురేఖమ్మ మా అక్కని ఆవిడకి సెపరేట్ నేర్పిద్దామా ఈయనకి సెపరేట్ నేర్పిద్దాం ఏమంటే ఆవిడకి రాగాలు శృతులు తెలియట్లేదు మా అక్కకి అమ్మో చంపేస్తుంది ఇప్పుడు చెప్పి. సో ఆవిడతో మానిపించాల్సిన టైంలో నేను కూడా మానేశానండి. బట్ చాలా ఎంజాయ్ చేస్తున్నా ఇది. దానివల్లే మీ ఒకరికొకరు కానీ మీ మెలోడీలు కానీ బాగా నేను కనెక్ట్ అవ్వడం జరిగింది. అక్కడ ఫాస్ట్ బీట్లు ఉండవు కదా,